ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం, సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సతీష్ చెప్పండి, ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు గుంటూరు సబ్ జైల్లో, నందిగం సురేష్ ని పరామర్శిస్తారు. అక్రమ కేసులో పెట్టి మరీ అరెస్ట్ చేస్తున్న పరిస్థితుల్లో ఒక సంఘీభావం ప్రకటించి వాళ్ళకి నైతిక మద్దతు ఇవ్వబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పర్యటన డీటెయిల్స్ ఏంటి, మీ దగ్గర ఎలాంటి వివరాలున్నాయి సతీష్? బిందు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లోనే గుంటూరు రాబోతున్నారు. గుంటూరు జిల్లా జైల్లో ఉన్నటువంటి మాజీ ఎంపీ నందిగామ సురేష్ని పరామర్శించున్నారు. ఆయన కుటుంబాన్ని కూడా, ఆ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి వాళ్ళకి ధైర్యం చెప్పనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలపైన, కార్యకర్తలపైన గడిచినటువంటి 3 నెలలుగా జరుగుతున్నటువంటి అరాచకాలు, ఆ ముఖ్యంగా దాడులు, అక్రమ కేసులు, వీటన్నిటి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరసిస్తూ ఈరోజు తన ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో దాన్ని ప్రజలందరి దృష్టికి తెలియజేయనున్నారు. మనతో పాటు ఆ మాజీ ఎంపీ నందిగం సురేష్ ఆ భార్య ఉన్నారు బేబీలతో, ఆమెతో మాట్లాడదాం. ఎందుకు మీ భర్తని అరెస్ట్ చేశారు, అసలు ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో దాడి కేసుకి సంబంధించి కానీ దాంట్లో మీ భర్త ప్రమేయం ఉందా, దానికి సంబంధించిన ఏమైనా ఆధారాలు ఉన్నాయా, ఇంకా మీ భర్తపైన కేసులు పెడతామని స్వయంగా హోంమంత్రి అనితనే చెప్తా ఉన్నారు. బోటు కేసు దగ్గర నుండి ఇంకా చాలా కేసులు ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితులు. హోమ్ మినిస్టర్ గారికి నందిగం సురేష్ గారిని తిట్టకపోతే ఆమె పదం ఉండదాడ. ఎందుకంటే ఆశ్చర్యం ఏంటంటే, పడవలు ఎవరివి, పడవలకి వరద రావటానికి కారణం నందిగం సురేష్ గారా? అంటే 12 క్యూసెక్యూల్ వాటర్ ఎవరు వదిలేరన్నా నందిగం సురేష్ గారు వదిలేరా? ఎవరు వదిలేరు? అంటే హోమ్ మినిస్టర్ గారికి అంటే మాట్లాడినంతసేపు ఆవిడ మాట్లాడి, నేను విన్నానన్నా, నేను ఆవిడ మాట్లాడింది, మాట్లాడినంతసేపు మాట్లాడి లాస్ట్లో ఏమంటుందంటే, మీ మీడియా వాళ్ళందరూ ఇంకా నేను క్లారిటీగా తెలుసుకోకపోతే మళ్ళీ మా మీద మీరు గుచ్చి గుచ్చి ఏయో ట్రోల్ చేస్తూ ఉంటారు, అది కాదు, నేను ఇంకా క్లారిటీగా తెలుసుకుంటాను. నువ్వు ప్రత్యక్షంగా నందిగం సురేష్ గారి ఫోటో ఎనహమాలు పెట్టుకొని తర్వాత అంటే పడేలాగా పెట్టుకొని పక్కన మీరు ప్రెస్ మీట్లో మాట్లాడతా, నందిగం వీడెవడో నందిగం సురేష్ ఏంటి ఆ భాష ఏంటి, ఆడమనిషివి కదా నువ్వు, మగ మనిషిని వాడు వీడు అని సంబోధించే హోదానా అనేది, నువ్వు హోమ్ మినిస్టర్ కదా, ఈ మొన్నటిదాకేమో జగనన్న అనే పులివెందుల ఎమ్మెల్యే గారు, ఇప్పుడేమో వీడెవడో ఉన్నాడు నందిగం సురేష్ గారు, నువ్వు వినండి అన్నా, మీరు క్లారిటీగా చూడండి. హోమ్ మినిస్టర్ గారికి నేనైతే ఒకటే చెప్తున్నా, ఆవిడ స్థాయి నాకు కాకపోవచ్చు, ఒకవేళ అనుకున్న హోదాలు నాకు లేకపోవచ్చు, మళ్ళీ చెప్తున్నా, ఎక్కడికైనా తన బిడ్డలను తీసుకొని తను ఆరోపించే ఆరోపణలు నిజమని ప్రమాణం చేయమను. నా 2 బిడ్డలని నాతో పాటే తెచ్చుకున్నాను, ప్రమాణానికి వస్తుందేమో హోమ్ మినిస్టర్ గారిని మీడియా సాక్షిగా అడుగుతున్నా నేను. బోటులు మేము ఆ రోజు వాటర్ వచ్చే రోజు నైట్ కొత్త ఇంట్లో మేము కట్టుకున్న కొత్త ఇంట్లో మేము, మాకు లంకలో ఇల్లు ఉంది, మేము స్థానికులు అక్కడ, మీరు పొరుగురుల నుంచి వచ్చి పదవుల కోసం ఇక్కడ పాతుకుపోయి అక్కడ కూర్చొని ఎవడెవడో చెప్పిన దగ్గర ఎవడెవడో ఎన్న ఎవరో ఎవరో ఒకళ్ళు కొద్దిపాటి చిన్నపిల్లలు వచ్చి ఇదంట అదంట అని చెప్తారు, అది తీసుకొని మీరు మాట్లాడతారు. మీ దగ్గర కరెక్ట్గా డేటా పెట్టుకోండి, క్లియర్గా పెట్టుకోండి, నిజంగానే నందిగం సురేష్ గారి వల్ల బోట్లు గుద్దబడ్డాయి, వైఎస్ఆర్సీపీ రంగులు ఉన్నాయి, అభిమానంతో ఎవరో అక్కడ ఉన్న పిల్లలు లేకపోతే పల్లెకారులు ఆ బోటుకి ఆ రంగులు వేసుకొని తిరిగారు, మరి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా బోట్లు నడిచిని తిరిగినాయి కదా, అసలు సరిగా చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు మీరు తోడిందంతా ఇసుక. నా భర్త ఎక్కడైనా ఒక ట్రాక్టర్ పెట్టి ఒక లారీ పెట్టి ఇసుక తోడిచ్చాడు, ఒక జేసీపీ ఉంది, ఒక పడవ ఉంది అని మీరు నిరూపించండి. మీకు అలవోకగా అబద్ధాలు ఆడి ఒక మనిషి మీద బురద చల్లటానికి మీరు అలవాటు పడిపోయారు, మా జీవితాలు అవి కాదు, అలాంటి బతుకు మేము బతకట్లేదని మళ్ళీ చెప్తున్నా. మీరు తప్పుడు కేసులు పెట్టి అధికారం చూపించుకొని 100 మంది పోలీసులు దించి 50 మంది పోలీసులు దించి మీరు మమ్మల్ని ఏదో రకంగా మానసికంగా కుంగదీయాలి, మేము కూడగట్టుకున్న సాక్ష్యాలు నాశనం చేయాలి, లేదా ఏదో రకంగా మానసిక క్షోభ పడాలి అంటే నువ్వు ఎవరితో పెట్టుకోవాలి,
నిన్నెవరో అన్యాక్రాంతంగా నీ మీద కేసులు పెట్టారు, నీ మీద ఎవరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిన్నెవరు దూషించారు, ఎవరు ద్వేషించారు, నువ్వు వాళ్ళతో తెలుసుకోవాలా. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పర్సనల్ గ్రజ్తో నా భర్తను వేధిస్తుంటే నువ్వు కూడా భాగమవటం హాస్యంగా ఉంది. రైట్, అది ప్రస్తుతం నందిగం సురేష్ భార్య చేస్తున్న ఆరోపణలు. హోమ్ మినిస్టర్ మాట్లాడిన తీరు బాలేదని కూడా చెప్తున్నారు.